పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే, టచ్ తో హెచ్ఐవి పోగొట్టే వాళ్ళని, బొమ్మ తుపాకీతో తంటాలు పోగొట్టే వాళ్ళని, మంత్రాలతో పిల్లల్ని పటాయించే వాళ్ళని, ఇలాంటి మరికొన్ని జీవుల్ని చూడబోతున్నారు. ఈ రోజుల్లో పిల్లలు పుట్టకపోయినా, పిల్ల సెట్ అవ్వకపోయినా, పాన్ సైట్ లో పర్ఫెక్ట్ వీడియో దొరకకపోయినా ఆ లాస్ట్ తీసేద్దాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కొన్ని జీవులు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. దానికి కొంతమంది నీ జాతకంలో శని తాండవం చేస్తుంది అంటారు. ఇంత పెద్ద యూనివర్స్ లో శని గ్రహానికి మరెక్కడ ప్లేస్ దొరకనట్టు మధ్యలో ఉన్న మార్స్ జూపిటర్ ను వదిలేసి 1.5984 బిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేసి మరీ భూమి మీదకి వచ్చి నా జాతకంలో డాన్స్ చేస్తుందంట. ఇంకెందుకు శనేసే డాన్స్ కి శాఖర మాస్టర్ స్కోర్ కూడా అడగండి. వినేవాడు వినయంగా వింటే జిల్లాకో విమానాశ్రయం కట్టిస్తానన్నాడంట నీలాంటోడే. ఏమనంటే మాకు అన్ని తెలుసు అంటారు. ఇలా మాకు అన్ని తెలుసు అనే మంత్రగాళ్ళకి నాదొ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తే ఒప్పేసుకుంటా మీకు అన్ని తెలుసనే. ఆ క్వశ్చన్ ఏంటంటే, మా రాంబాబు గడి చెడ్డికి బొక్కలు ఎన్ని ఉన్నాయి? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇంకా వీళ్ళ భక్తులు ఉంటారు చూడండి, వాల్ పేపర్లో దేవుడి ఫోటో పెట్టుకుని ఉపారమణిలో బిట్లు చూసే వాళ్ళందరూ వీళ్ళ భక్తులు అయ్యి ఉంటారు. ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు రెండు ముఖ్యమైన విషయాలు. శివగాడి సాంప్రదాయమైన ఛానల్లో బూతులు ఉండవనే హెడ్సెట్ లేకుండా చూసే వాళ్ళు దయచేసి హెడ్సెట్ తెచ్చేసుకోండి. లేకపోతే అమ్మ విసిరే చెప్పు ఏ యాంగిల్ నుంచి వస్తుందో చెప్పడం కష్టం. అంటే నేను 18+ మాట్లాడతాను కాదు, ఈ కంటెంట్ 18+ ఉందన్నమాట, అందుకే. అండ్ ఇంకో విషయం, ఈ వీడియో యాజ్ యూజువల్ ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు, మతాన్ని అడ్డం పెట్టుకుని మందిని మోసం చేసే వాళ్ళని మాత్రమే ఉద్దేశించి చేయబడింది. ఈ జీవి పేరు బిజేందర్ సింగ్. ఈయన చనిపోయిన పాపనే బతికించాడంట, కోమాలో ఉన్న మనిషిని బయటికి తీసుకొచ్చాడంట. అలా కోమాలోకి వెళ్ళారా, కోటి మార్కెట్కి వెళ్ళారా అనుకున్నాడనే తీసుకొచ్చేయడానికి? ఇలాంటివి నమ్మే వాళ్ళని చూసినప్పుడే ఒకటి అనిపిస్తుంది, ఏంటి గురుజీ, పైత్యం పైథాగరస్ తీరం రేంజ్ ఉండొచ్చు, ప్రైమ్ నెంబర్ తీరం రేంజ్ ఉండకూడదు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్, ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. నాకు అర్థం కావట్లేదు సార్, అంబులెన్స్లు స్ట్రెచ్చర్లు మీ సెటప్ కాకపోతే మా స్ట్రెచ్చర్లు అంబులెన్స్తో పాటు ఆ సభకు తీసుకెళ్ళిపోండి, మా వల్ల కాదు అని చెప్పి ఏ హాస్పిటల్ చెప్తుంది? కరెక్ట్ పోలారో. ఈ మూడు అడుగుల మంత్రగాడి పేరు పిస్తోల్ షా. ఈ జీవి ఏ టు జెడ్ ఏ సమస్యనైనా సాల్వ్ చేసేయగలరు. ఎలా అంటే, ఎస్, ఈ బొమ్మ తుపాకీతో లపాకీని సెట్ చేసుకోవడమే కష్టం, లైఫ్ని సెట్ చేస్తాడంట మన మంత్రగాడు. నాకు డౌట్, ఈ తుపాకీతో ట్రీట్మెంట్ చేసేటప్పుడు బొమ్మలో బ్యాటరీ అయిపోతే మనిషి బతుకుంటాడా చచ్చిపోతాడా? ఇలాంటి గన్తో జస్ట్ ఆడుకునేవాడిని దాని శక్తి తెలియక. తెలుసుంటే నాకు కూడా ఈ పాటికి ఎంతోమంది భక్తులు ఉండేవాళ్ళేమో. చిన్నప్పుడు పేరెంట్స్ టాయ్ గన్తో ఆడుకొని ఇవ్వకుండా చదువుకో లేకపోతే ఫ్యూచర్లో సంకనాగిపోతావు అన్నారు, అప్పుడు ఏడుస్తూ ఆ హీరో ఇలా అనుకున్నాడు, చూడండి నేను ఫ్యూచర్లో ఇదే గన్తో నా కెరీర్ని సెట్ చేసుకుంటా అని. కట్ చేస్తే గన్ సైజ్తో పాటు హీరో సైజ్ కూడా పెరగలేదు. సో పిస్తోల్ షా గారు, నేను చెప్పేది ఏంటంటే, ఇంకొంచెం హైట్ ఉండే పట్టుకోలేకపోవడమో, నేను హైట్ పెరిగే మార్గం అయితే మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీనివాసుడి స్వరూపంగా చెప్పుకుంటా ఉన్న గోవింద స్వామి ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తానని చెప్పుకొస్తున్నాడు. గురుజీ, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాడు ఆయన? ఏమో చేస్తాడంట. అయితే నాకు జుట్టు రాలడం ఆగిపోయి కొత్త జుట్టు వచ్చేలా చేయమనవా? ఎరా రాంబాబు, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? చెప్పు, లే అంటే లంపకాయ, జా అంటే జల్లకాయ, మో అంటే మొట్టికాయ, వా అంటే ఏం లేదులే. ఆర్య సినిమాలో ఆ సాంగ్ చూసి ఐటెం సాంగ్ అనుకున్నా. నో, అది గాస్పల్ సాంగ్, ఇప్పుడు అర్థమైంది. కాకపోతే అందులో లిరిక్స్ తప్పుగా పాడారు, తాత దాన్ని కరెక్ట్ చేస్తారనమాట. అయినా తాత, అమ్మలో అమ్మ ఉండదు, ఆ ఉంటుంది. సో ముందెళ్ళి తెలుగు నేర్చుకో తాత. ఈరోజు నేను మళ్ళీ 4 రాళ్ళు వెనకేసుకోబోతున్నాను కాబట్టి ఒక 6 నిమిషం నేను చెప్పేదే నమ్మకండి. సో ఫ్రెండ్స్, ఐపీఎల్ తొందరలో స్టార్ట్ అవ్వబోతుందంట, మొత్తం ఇండియా దానికోసం వెయిట్ చేస్తుందంట. ఈ వనక్స్ వాళ్ళు పంజాబ్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ కోసం మంచి ఆఫర్స్ తీసుకొచ్చారంట, మీరు లైట్ తీసుకోండి. ఈ వనక్స్ యొక్క మెయిన్ అంబాసిడర్, పంజాబ్ కింగ్స్ యొక్క కెప్టెన్ మిచెల్ స్టార్క్,
మరియు కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయర్ శిఖర్ ధావన్ అంట. సో ఈ టీమ్స్ తో ఆడే వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంటుందంట, మీరు అస్సలు పట్టించుకోకండి. సో వెంటనే 1x వాళ్ళ సైట్ లోకి వెళ్ళి మీ టీమ్ సెలెక్ట్ చేసుకుని మంచి ప్రైజెస్ విన్ అవ్వమంటున్నారు. 3 టాటా నిక్సన్ కార్స్ మరియు బైక్ యొక్క లక్కీ డ్రా కూడా ఉందంట, అతిపెద్ద సొల్లుది. మీరు గెలిచే అవకాశాన్ని పెంచుకోవడం కోసం నా ప్రోమో కోడ్ యూస్ చేసి 33,000 రూపాయల వరకు బోనస్ కూడా పొందండి అని చెప్పమన్నారు, పట్టించుకోకండి. ఇంతకు ముందు నేను చెప్పినట్టు పోయినా ఫరక్ పడేదానిలో చిన్న చిన్న అమౌంట్ ప్రయత్నిస్తానంటే మీ ఇష్టం 1x లో ప్రయత్నించుకోండి. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ కాసేపు ఇలా నొక్కుతాడు అనమాట. కడుపు నొప్పికి కాలు నొప్పికి ఓకే, ఏ మలబద్ధకం ఉంటే కొంతమంది వీళ్ళని ఎంత గుడ్డిగా నమ్ముతారంటే గుండెలో గుజ్జుందా కరిగిపోయిందా అనిపించేంత. ఫర్ ఎగ్జాంపుల్, స్వర్గానికి అడ్వాన్స్ టికెట్లు కొనుక్కున్నది కి అన్ననే 14 లక్షలు గుంజిండట బాబా వారు, గప్పుడు తెలిసింది మనోడు మోసకారి బాబా అని. ఎంటెక్ మెకానికల్ ఎన్ఐటి వరంగల్ కంప్లీట్ చేసాను. చూడు 14 లక్షలు బాక్ ఇప్పుడు పేరుకి చదువుకున్నాడువే, కానీ ఏం చేస్తాం, తప్పుడు నమ్మకం కుక్కను కూడా కోళ్ళలా మార్చేస్తుంది. బ్లీచింగ్ పౌడర్ బాడీ ఫుల్గా రాసుకుని ఉన్న ఈజీవి 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇప్పుడు 24 ఏళ్ళు వచ్చేసరికి 3 పిల్లలు 7 కార్లు సంపాదించాడంట. ఆఖరికి మంత్రగాడు కూడా మంచిగా పిల్లల్ని సెట్ చేసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ ఇంటి పాత్రీంగా కళ్యాణం, కాలేల కళ్యాణం, సాయంకాలం వలగాపు ప్లస్ రిసెప్షన్. మంత్రగాడు మంచి మసాలా .com లాగా ఉన్నాడే. మంచిగా చదువుకొని జాబ్ చేస్తూ ట్రై చేస్తే అమ్మాయి ఐడి నుంచి రిప్లై రప్పించుకోవడం కష్టమైపోతుంది మనకి. మంత్రగాడేమో పెళ్లికి ముందే అన్ని ముగించేసి పెళ్లి రోజే సీమంతో కూడా పెట్టేసుకున్నాడు. రాంబాబు, ఇలా బ్రతకడం కన్నా ఈ మంత్రగాడి దగ్గర బ్లీచింగ్ పౌడర్ తీసుకుని ముక్కులో దోసుకొని చచ్చిపోవడం బెటర్. లేకపోతే పద, మనం కూడా మంత్రగాడి అయిపోదాం. నేను గురువుని, నువ్వు శిష్యుడివి. అంత గిఫ్ట్ మనకు వద్దరే, ధుల్ సుఖా పీస్ రోటీ బాగా భగవాన్ భోగ లగా రోటీ ఖానే సంతాన ప్రాప్తి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. సారు రీప్రొడక్షన్ అని ఒకటి ఏడుస్తుంది, దాని తర్వాతే తమరు అక్కడ కూర్చొని టిప్స్ ఇస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని మీ పైన వీడియో చేస్తున్నా. ఇలాంటి గ్రామ జ్ఞానం కూడా లేని ఈ జీవిని ఓ చిన్నపిల్లడు రోజు చేస్తాడు. రాజీ మేరా ప్రశ్న ఏ హై కి సూర్య ఉదయ పెహలే కహా ఉగతా హై. సూర్యోదయ సబ్సే పెహలే హమారే భారత్ మే, భారత్ మే హమ్ ఆప్కో బతా దే సబ్సే పెహలా సూర్యోదయ కహా ఉగతా హై. హమ్ ఏక్ బార్ గయే థే ఒక్కసారి కూడా కాలేజ్కి వెళ్ళి ఉండి వైవాలో కూర్చోబెట్టినట్టు ఆ చెప్పడం ఏంటి సార్. వాళ్ళకి గూగుల్ మే సర్చ్ కర్నే సే బతాతా కి జపాన్ మే పెహలే సూర్య ఉదయ్ హోతా హై. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంక ఎలా తలెత్తుకుంటో. క్రికెట్ ఆడుకోబా బస్, ఇంత వంది ఇంత అమ్మాయికి క్యాన్సర్ జోమ్ పడి ముడిమా, నేరం ఓడిపోయి ఏ సునాంతలు అడిచి వెళ్ళి పో సుఖమాగ ఆమె పోర్రా పంద. అన్న ఏం చెప్తున్నాడంటే క్రికెట్ ఆడేటప్పుడు బాల్కి మధ్యలో మనం ఏం చేస్తాం, తొడ మధ్యలో ఇరుక్కున్న అండర్వేర్ని రిలీజ్ చేస్తాం. కానీ అన్న ఆ గ్యాప్ కూడా వేస్ట్ చేయకుండా పక్కకి వెళ్ళి క్యాన్సర్ నయం చేసి వచ్చేస్తాడంట ఆ గ్యాప్లో. భయ సొల్లు చెప్పచ్చు కానీ మరీ ఎంత చెప్పామనుకో జనాలు సైంతా బైక్ వస్తా అంటారు. ఏంటి నిత్తి ఏం చేస్తున్నా? ఇంతకుముందు నిత్తి మన ఛానల్ పైన స్ట్రైక్ వేసినప్పుడు నాకు నిత్తికి స్పోర్ట్స్ బైక్కి స్ట్రీట్ డాగ్కి ఉన్న సంబంధం ఏర్పడింది. సో ఇలాంటి వీడియో చేసేటప్పుడు నిత్తి గురించి మాట్లాడకపోతే ఎలా? సిన్స్కి నిత్తికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏదైతే సిన్స్ తన కో యాక్ట్రెస్తో చేస్తాడో అదే మన నిత్తి తన భక్తులతో చేస్తాడు. వీళ్ళిద్దరూ వాళ్ళు చేసేదానికి మనీ తీసుకుంటారు, కాకపోతే సిన్స్ శాలరీ రూపంలో తీసుకుంటే నిత్తి డొనేషన్ రూపంలో తీసుకుంటాడు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకేనా ఫాలోవర్స్ ఈయనేదో ఆకాశం నుంచి గుడిపడ్డట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకైనా పిత్తినా కూడా పర్ఫ్యూమ్ వాసన వస్తుంది అనమాట. ఈవిడ గొంతులో కిచకిచ అవుతుంటే రూపాయి విక్సిబిల్ వేసుకోవడం మానేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవాళ్ళ ఉన్న మన మంత్రగాడి దగ్గరకు వచ్చింది. దానికి మనోడు అంతే పోయిందంట. మిస్టర్ మంత్రగాడు మా రాంబాబు గారి కూడా కిచకిచ అవుతుందంట, సో మావాడి కూడా కొంచెం ఊది పెడతారా, కాకపోతే అది గొంతులో కాదు. మీకు ఎన్ని ట్రాన్స్ సినిమాలు తీసినా వేస్ట్.
చిన్న మెదడు చిన్నప్పుడు చితికిందా లేక రీసెంట్గానా? అక్క అందరూ 500 పేమెంట్ తీసుకుని 5000 యాక్టింగ్ చేస్తున్నారు, అలా చేసుకోవచ్చు కదా? ఎందుకు వేరే రిలీజియన్లో దేవుళ్ళు లిమిటేట్ చేస్తూ వాళ్ళని దైవం చూపించేలాగా ఈ ఓవర్ యాక్టింగ్ చెప్పు? ఇలా చిల్లర యాక్టింగ్లు చేసాకన్నా సిగ్నల్స్ దగ్గర చిల్లర అడుక్కో, బెటర్. ఇంకా ఇలాంటి కళాఖండాలు చాలా ఉన్నాయి. ఈ వీడియో రీచ్ బట్టి నెక్స్ట్ పార్ట్ కూడా ప్లాన్ చేసేద్దాం. ఓ 2 lakh views వస్తే చాలు, నెక్స్ట్ పార్ట్ తీసుకొచ్చేస్తాం.